ఏపీలో నియోజకవర్గాల పెంపు షురు, జగన్కు అడ్వాంటేజేనా? ఆంధ్రప్రదేశ్కు ఏం చేసినా చేయకపోయినా ఇది మాత్రం చేయండని గత ప్రభుత్వంలో చంద్రబాబు కాలుకు బలపం కట్టుకుని హస్తన చుట్టూ తిరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి అదే పదే పదే కోరారు. అయినా ససేమేర కాదు పొమ్మంది కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ వీరు అడిగింది దేనికోసం? మోదీ సర్కారు కాదన్నది ఏది అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశం. దీనివల్ల తమ పార్టీకేమీ కలిసి వచ్చేది లేదన్న రాజకీయ కోణంతో కమలం నాడు ఆలోచన చేయడంతో విభజన చట్టంలో అవకాశం ఉన్నా కేంద్రం పక్కన పెట్టేసింది. 2026 వరకు డీలిమిటేషన్ ప్రస్తావనే లేదని తేల్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరవేయడానికి బీజేపీ అవసరమైన అన్ని మార్గాల్లో వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు నియోజకవర్గాల పెంపు ఫైల్ బూజు దులిపి ఎన్నికల సంఘానికి పంపడం హోంశాఖలో అవసరమైన కసరత్తు పూర్తి చేసేస్తోంది. జమ్మూ కాశ్మీర్, సిక్కిం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో నియోజకవర్గాల పెంపునకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే లాంఛనాలు పూర్తి కావలసి ఉంది. సమాచార హక్కు చట్టం కార్యకర్త ఒకరు ఎన్నికల కమిషన్ నుంచి సేకరించిన సమాచారం బయటకు రావడంతో ఈ విషయం బయటకు పొక్కేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలను 225 స్థానాలకు పెంచనున్నారు. అంటే 50 అసెంబ్లీ సీట్లు అదనంగా రానున్నాయి. ఇక తెలంగాణలో 119 నుంచి 153 స్థానాలకు పెరగనున్నాయి. అంటే అక్కడ 34 సీట్లు అదనం కానున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గానికి 200,000 ఓటర్లకు ఒక శాసనసభ్యుడు ఉండాలన్న నిబంధనను అనుసరించి ఈ సీట్లను పెంచుకునే వెసులుబాటు రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పటికీ ఏపీ పునర్విభజన చట్టంలో కూడా అవకాశం కల్పించారు. గత ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో సీట్ల సంఖ్య పెరిగి ఉంటే టీడీపీకి ఎంతో కొంత లబ్ధి చేకూరి ఉండేది. అయితే వైసీపీ గాలిలో తుక్కుతుక్కైన టీడీపీకి ఇప్పుడు ఈ పెంపుతో కలిసి వచ్చేది తక్కువే. నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్న నేపథ్యంలో గెలుపు గుర్రాలు మరింత కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక అధికారంలో ఉన్న వైసీపీకి ఏపీలోనూ, టీఆర్ఎస్కు తెలంగాణలో లబ్ధి చేకూరునుంది. అదేవిధంగా బీజేపీకి సైతం కులాలు మతాల ఆధారంగా ఓటు బ్యాంకులు చూసుకుని నియోజకవర్గాలు విభజిస్తారు కనుక ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని అంటున్నారు విశ్లేషకులు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రాంతీయ పార్టీలతో ఎవరితో పొత్తు పెట్టుకున్నా సీట్ల గోళ ఉండబోదన్నది కమలం వ్యూహంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణలో సైతం అదేవిధంగా కలిసి వస్తుందని కమలనాథుల ఎత్తుగడ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇరు రాష్ట్రాలకు ఈ పెంపు మరింత ఆర్థిక భారం ప్రజలపై పడేలా చేయడమే తప్ప దీనివల్ల ప్రయోజనం శూన్యమని మరోపక్క ప్రజాస్వామ్యవాదులు పెదవి విరుస్తున్నారు. ఎవరి గోళ ఎలా ఉన్నా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుదల తమ తమ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల్లో బెర్త్ దొరక్క వెయిటింగ్ లిస్టులో ఉన్న ద్వితీయ శ్రేణి రాజకీయ నిరుద్యోగులకు శుభవార్తే.